వ్యూవర్స్, ఈరోజు నేను మీతో ఒక యాప్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ బోత్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. దీని ద్వారా అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ పైన మనం షేర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ షేర్స్ ఇన్వెస్ట్ చేశాక వాటి స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా అని దాని గ్రాఫ్ ద్వారా మనం ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇందులో 700 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అండ్ నా స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని నేను ఫోర్కాస్ట్ చేస్తున్నాను. ఎస్, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. మీరు మీ మనీని బ్యాంక్ ద్వారా లేదా పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు విత్ఇన్ 24 అవర్స్. మినిమం 350 రూపీస్ డిపాజిట్ చేయండి అండ్ నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ డౌన్లోడ్ చేసుకుంటే 65,000 రూపీస్ డెమో అకౌంట్తో మీరు ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిసెస్ ఏకారి. యాక్చువల్గా ఈ రోజు వీడియో ఇద్దరం కలిపి చేద్దాం అనుకున్నాం, కాకపోతే లేదు నేను ఒక్కదాన్నే చేస్తాంది. ఇంకా యాక్చువల్గా ఈ రోజు వీడియోలో నాకు సంబంధించింది ఏది లేదు, మొత్తం నువ్వే కట్ చేయాలి, సో నేను కెమెరా బ్యాక్ వర్క్ చేస్తా అని చెప్పి చెప్పాడు. సో అదనమాట సంగతి. అండ్ ఈరోజు వీడియో దేని గురించి అంటే, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి సారీ కట్టుకోవడం రాదు. సారీ అంటే అమ్మో సారీయా చాలా కష్టం అని చెప్పి అంటారు. సారీ కట్టుకోవడం చాలా సింపుల్ అండ్ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈరోజు సారీ కట్టుకోవడం చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో చూసారా, నేను శాటిన్ శారీ తీసుకున్నాను అండ్ చిల్లల కప్రంలో మీరు చూస్తూ ఉంటే నేనైతే అన్ని శారీస్ శాటిన్ మ్యాక్సిమం కడతాను అండ్ ప్లెయిన్ కలర్స్ అండ్ డబుల్ కలర్స్. సీ దిస్ బ్యూటిఫుల్ కదా. సో ఓకే, కట్టేద్దాం, లెట్ స్టార్ట్. అండ్ మీకు ఒక టిప్ చెప్పనా, ఇలా డబుల్స్ షేడ్ శారీస్ తీసుకున్నప్పుడు ఫాల్స్ వేయించుకోకండి, ఎందుకంటే మనం కిందికి పైకి అలా మనం నచ్చినట్టు కట్టుకోవచ్చు. చెల్లెల కప్రం చూస్తే నేనైతే అలాగే కడతాను. ఓకే, చాలామంది శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి కాకుండా మన హిప్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇది నీట్గా లోపలికి టక్ చేయండి. ఇలా ప్లెయిన్గా వచ్చేలా టక్ చేయండి. చాలామంది లోపలికి ఇలా అనేసి ఇక్కడ లావుగా ఇలా వచ్చేసి ఇంత పొట్టు ఉన్నట్టు కనిపిస్తుంది. సో గ్రాప్ చేసేటప్పుడు నీట్గా చేస్తే అండ్ ఇది లాగేటప్పుడు ఎడ్జ్ గట్టిగా టైట్గా పెట్టి రౌండ్ తీసుకోండి. తీసుకొని ఈ ఎడ్జ్కి వన్ టక్, ఓకే. అండ్ కొంతమందికి చాలా ఫ్రిల్స్ ఇష్టం, కొంతమందికి ఏమో లావుగా కనిపిస్తారని చెప్పి కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ ఇష్టం. సో దాన్ని బట్టి నాకు ఎక్కువ ఫ్రిల్స్ ఉంటేనే ఇష్టం. సో ఓకే, సో నేను ఇంకొకటి కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ తీసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. ఓకే, ఇది జస్ట్ నార్మల్గా ఒక సపోర్ట్ లాగా డ్రాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇది చూసారా, నేను ఒక ఫింగర్ అంతా తీసుకున్నాను, తీసుకొని చేస్తున్నాను. చాలామందికి పెద్ద పెద్దగా ఇష్టం, చాలామందికి చిన్నవి ఇష్టం స్టెప్స్ పెట్టుకోవడం. అండ్ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నార్మల్గా పర్ఫెక్ట్గా రాకపోయినా నార్మల్గా పెట్టేసేయండి, బికాజ్ ఎడ్జ్లో మొత్తం ఎండ్లో చూ ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేసరికి మనం కరెక్ట్గా ఎడ్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా నీ కింద వరకు వచ్చేలా చూసుకోండి, అలా కిందకు వస్తేనే బాగుంటుంది. సో నాకు ఇలా ఓకే కాబట్టి సో దీన్ని కొంచెం ఇలా కిందకి తీసుకొని నేను పెట్టుకుంటా, చూపిస్తా. ఐల్ షో యూ. ఇక్కడ లోపల చిన్న చిన్నవి పెట్టుకున్నా పర్లేదు, ఈ ఎడ్జ్కి మాత్రం కరెక్ట్గా వస్తే సరిపోతుంది, బికాజ్ అక్కడ మనం పిన్ పెడతాం కాబట్టి. ఒకవేళ మనకి సెట్ అవ్వకపోయినా అక్కడ చిన్న చిన్నవి పెట్టేసి లేదా పెద్ద పెద్దగా పెట్టేసి ఈ ఎండ్కి మాత్రం వస్తే సరిపోతుంది. వచ్చిందా కరెక్ట్గా? సో మొత్తం తీసేసి అబ్బా రావట్లేదు అని అనుకోక్కర్లేదు. సో ఓకే, లెంత్. సో ఓకే, ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు పిన్ పెట్టుకుందాం. ఇక
కరెక్ట్గా మనం బ్లౌజ్ చాలామంది పైకి అలా పెట్టుకుంటారు, అలా కాకుండా బ్లౌజ్ కరెక్ట్గా ఎడ్జ్కి పెట్టుకోండి ఇలా. ఇది ఓకే, ఇది టీ షర్ట్ కాబట్టి రౌండ్ ఇలా ఇక్కడ వరకు వచ్చింది. మామూలుగా బ్లౌజ్ అయితే ఇక్కడ వరకే ఉంటుంది కదా. అండ్ ఈ లైన్కి కొంచెం బ్యాక్కి పెట్టుకోండి. ఓకే, డన్. అండ్ చాలామందికి ఇలా వేయడం కూడా నచ్చుద్ది, సో అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, కోయిపోయింది. ఇప్పుడు ఈ ఎడ్జ్ టైట్గా లాగి ఈ ఎడ్జ్ని ఇలా తీసుకొని చూస్తున్నారా, ఇక్కడ ఫోల్డ్స్ ఏం రాకుండా పెట్టుకోండి. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. ఈ పిన్ తర్వాత కూడా మనం సెట్ చేసుకోవచ్చు, అది ఎలా చెప్తాను ఎలాగో. ఓకే, సేఫ్ హియర్ అయిపోయింది. సో ఇక్కడ చూసారా, కరెక్ట్గా వచ్చిందా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చిన్నది పెట్టుకోండి ఫ్రిల్, చిన్నది పెట్టుకుని ఇప్పుడు మనం నచ్చినట్టు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ లాస్ట్ ఇది ఎలాగో మనం వదిలేస్తాం. ఓకే, అందుకే నీ ఫ్రిల్స్ కావాలంటే అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, అంటే మనం వదులుకునే లెంత్ బట్టి. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా చిన్నదని చెప్పి, ఇది వదిలేస్తే వచ్చినాయి కదా ఫ్రిల్స్ నీట్గా మనం మన లెంత్కి తగ్గట్టుగా. అండ్ ప్లీజ్ లెంత్ పై వరకు పెట్టుకోవద్దు, అది అందంగా ఉండదు చూడ్డానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హీల్స్ వేసుకునే సారీ డ్రాఫ్టింగ్ చేసుకోండి, బికాస్ హీల్స్ లేకపోతే మాత్రం మీరు వేసుకుని ఒకవేళ ఫ్లాట్స్ వేసుకుంటే పర్లేదు, మీరు ఇంట్లో ఏమో నార్మల్గా సారీ కట్టుకుని తర్వాత హీల్స్ వేసుకున్న తర్వాత అది పైకి వచ్చేసి ఇట్ లుక్స్ వెరీ ఆడ్. నేను చాలామందిని చూశాను, బయట చూస్తూ ఉంటాను, నడిచేటప్పుడు ఇలాగే ఉంటారు, సారీ మాత్రం పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో అది మాత్రం బాగా చూసుకోండి. మీరు ఉన్నదానికంటే కొంచెం కిందకి దింపి కట్టుకోండి. ఓకే, సో నేను ఇలా దింపాను నీట్గా ఒక దాని తర్వాత ఒకటి కనపడేలాగా, లైక్ ఏ స్టెప్. ఓకే, సో ఇది ఇలా తీసుకొని ఓకే, నేను లోపల నుంచి పిన్ చేస్తాను, చాలామంది బయట నుంచి చేస్తారు, నాకు అస్సలు నచ్చదు. సో చూసారా లోపల నుంచి, చూసారా ఎంత నీట్గా పిన్ అయిందో. అండ్ ఈ పార్ట్ని ఇలాగా నీట్గా లాగేసేయండి, లేకపోతే ఎత్తుగా చాలా ఎత్తుగా కనిపిస్తుంది. ఇక్కడంతా ఏదో ఇంత పొట్టు ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని నేను ఏం చేస్తా అంటే, ఓకే దీన్ని ఫస్ట్ ఇలాగా నేను చెప్పాను కదా ఇందాకలా దీని గురించి. సో ఈ మన పాకెట్స్ అన్నమాట, మన సారీ పాకెట్స్. సో దీని లోపల నుంచి మనం ఇదిగోండి ఈ సారీని అన్నమాట, ఇక్కడ పిన్ తీసేసుకొని. నాకైతే కరెక్ట్గా వచ్చింది, ఒకవేళ కరెక్ట్గా రాకపోతే చూసారా ఈ ఫ్రిల్. ఓకే, ఇదిగోండి ఇలాగా. మీకు ఇలాగా స్ట్రెయిట్గా రావాలి, ఇలాగా స్ట్రెయిట్గా ఉండాలి అంటే ఇలా పెట్టుకోండి, లేదు మాకు ఇలా లైన్స్ కావాలి అంటే ఇలాగా ఇలా పైకి పెట్టుకోండి. కనిపిస్తుందా ఇలా లైన్స్? సో ఇలా పైకి పెట్టుకోండి. నాకు అసలు అలా ఫ్రిల్స్ వస్తే నచ్చదు, సో నేనైతే నీట్గా పెట్టుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మనం లైట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇలా డ్రాప్ చేసేసుకోండి. చాలామంది బ్యాక్కి డ్రాప్ చేస్తారు, కరెక్ట్గా ఇలా మిడిల్కి డ్రాప్ చేస్తారు. అలా డ్రాప్ చేస్తే కరెక్ట్గా అక్కడ వరకే ఏదో పెట్టినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డ్రాప్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ కరెక్ట్గా మన సారీ అంటే ఇలా నీట్గా ఉంది కదా, ఇక్కడ డ్రాప్ చేస్తే ఏంటంటే ఇలా ఎత్తుగా లైన్ ఉన్నట్టు ఉంటుంది. ఎలాగో ఇక్కడ మనకి ఇలాగ లూజ్గానే ఉంటుంది కాబట్టి ఈ ఎడ్జ్లో డ్రాప్ చేస్తే మాత్రం నీట్గా ఉంటుంది. రెడీ, ఇక్కడ మొత్తం సెట్ చేసుకున్నారా, చూసారా ఎంత సింపుల్గా. సో ఓకే, రెడీ అయిపోయింది. సో మీకు ఇలా ఇదైతే నార్మల్ స్టైల్ అందరూ వేసుకునేది, సేమ్ ఇలాగే మీకు ఇక్కడ నాట్ వేసుకొని చూపిస్తాను. నేను చెల్లెల కాపురంలో కూడా ఒక 2-3 times వేసుకున్నాను, సో చూపిస్తా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిన్ చేసేసుకుని, ఓకే మీకు లెంత్కి సరిపడే అంత, ఓకే ఇలా ఇక్కడ సెట్ చేసుకొని, చూసారా ఎంత సింపులో. నేను కూడా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది, ఎంత ఈజీ అని చెప్పేసి. మా చెల్లెల కాపురంలో మాధురి గారు ఉన్నారు కదా, అదే నీలాంబరి. సో తను చెప్పింది అనమాట, ఎందుకు ఎప్పుడు ఒకటే వేస్తున్నావు, ఇలా వెయిట్ ఒకసారి ట్రై చేయని చెప్పి అన్నది. సో అప్పుడు వేసాను. సో ఇంత లుక్కే మారిపోయింది కదా ఒక్కసారి. సో ఇదొకటి అనమాట. అండ్ ఇక్కడ తర్వాత కొంచెం ఇలా పెట్టుకొని ఇక్కడ పిన్ చేసేసుకోండి, ఓకే. సో ఇప్పుడు నేను దీనికి మ్యాచింగ్ బ్లౌజ్తో వచ్చేస్తాను. చూసారు కదా ఈరోజు వీడియో, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్. బై బై.